Hi to all, this is Vadina Mardal Sarada Vlogs. Ayya, Vadina Mardal antundi akka, Mardal ledu. Emayindi? Endukayindi? Ela ayindi? So meeku andariki mastu doubt undochu, ginna undochu. Nenu aa doubts kannitiki ee roju clarity ista. Asalu em jarigindi? Enduku videos chestaleru? Enduku family videos vastalevu? మీ ఫ్యామిలీ మధ్యలో గొడవలు అవుతున్నాయా? మీ అందరూ కొట్లాడుకుంటారా? మీ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయా? మీకు ఏమైంది? నువ్వు ఎందుకు పైన వండుకుని తింటున్నావు? వాళ్ళు ఎందుకు కింద ఉంటారు? అండ్ మొన్న ఏదో వీడియో అప్లోడ్ చేసిన హనుమాన్ జయంతి రోజు శ్యామ్ పాపకు అలిగింది ఆ వీడియోలో డౌట్ వచ్చింది. వాళ్ళందరైనా హోమం చేస్తుంటే నువ్వెందుకు హోమంకి ఇవ్వలే? అండ్ ఫస్ట్ ఫ్లోర్ నీకు జ్వరం వచ్చి అనుకుంటే వాళ్ళు ఎందుకు నీ దగ్గరికి రాలేరు? అమ్మ 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 అమ్మ, ఇన్ని 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 డౌట్స్ ఉన్నాయి అందరికీ. సో నాకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఈ డౌట్స్ కన్నిటికి క్లారిటీ ఇవ్వకుండా ఓకే, మీరు అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ మా ఫ్యామిలీ బ్లాగ్స్ రావడం చేయడం అని మీరు అర్థం చేసుకుంటారు. బట్ నేను ఇవ్వాల్సింది మన ఫ్యామిలీ మెంబర్స్, ఎంత 80K సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ నన్ను అర్థం చేసుకుంటారు. కానీ 1% ఆ 2% కొంచెం గలీజ్ వాళ్ళు ఉంటారు అనమాట. ఏదైనా పాయింట్ అవుట్ చేస్తూ ఉంటారు అనమాట, కావాలని హ్యాపీ ఫీల్ అవుతారు, అమ్మో వీళ్ళింట్లేదో అయ్యింది అనేసి. సో వాళ్ళ కోసం అని చెప్పి స్పెషల్గా ఈ వీడియో అయితే ఏం జరుగుతుంది చెప్తా, ఏం జరిగిందనే చెప్తా. టెన్షన్ పడకూరి, స్కిప్ చేయకూరి. సో ఏం జరగలే చెప్తున్నా కదా, ఏం జరగలే. ఒకవేళ జరిగినా కూడా ఫ్యామిలీ తల్లి తండ్రి మధ్యలో గొడవలు జరగవచ్చు. అంటే తల్లి తండ్రి పిల్లల మధ్యలో గొడవలు అవుతాయి, భార్య భర్తల మధ్యలో గొడవలు అవుతాయి, వదిన మర్దల మధ్యలో గొడవలు అవుతాయి, అన్న చెల్లెల మధ్యలో గొడవలు అవుతాయి. చాలా కామన్ అనమాట. ఎవరన్నా చెప్పండి వ్లాగ్స్ చూసే దాంట్లో ఎవరి ఫ్యామిలీలో గొడవలు లేకుండా ఉన్నారు? సో ఉండరు కదా, ఎవరు ఉండరు. ఎంత పెద్దలు కానీ, ఎంత కోటీశ్వరులు కానీ, ఎంత ఆ పూటకి లేని వాళ్ళైనా కానీ గొడవలు లేని ఉండరు. అట్లా అని చెప్పేసి గొడవలైనా అని చెప్పి జీవితాంతం విడిపెట్టలేటు ఉండరు. ఎంత గొడవలు అయితే అంత బాండింగ్ అనేది జరుగుతుంది. మళ్ళీ గొడవలు అంటుంది అక్క అయితే గొడవలైనా అయింది అనుకోగలరు. సో చెప్తున్న క్లారిటీ, గొడవైందా. ఒకవేళ కానీ గొడవైనా ఓకే కదా, మళ్ళీ కలుస్తాం కదా, ఇంకా బాండింగ్ ఎక్కువైతుంది కదా. గొడవలు జరిగితేనే బాండింగ్ అనేది ఇంకెక్కువైతుంది. బట్ మా ఇంట్లో అయితే ఎటువంటి గొడవ లేదు. జస్ట్ ఏంటంటే మేము ఒకటైతే ఫిక్స్ అయిపోయినాం. ఏంటంటే మాకు లాస్ట్ టైం కదా, లాస్ట్ టైమ్ మాకు నవరాత్రి అప్పటి నుంచి, అంతకుముందు గణేష పండుగ అప్పటి నుంచి నవరాత్రి అండ్ మన అయ్యప్ప స్వామి పూజలు ఇవి అవి మాకు అస్సలు రెస్ట్ లేదు. ఎవరికీ రెస్ట్ లేదు ఇంట్లో. అండ్ కంటిన్యూస్లీ ఒకదాని ఇంకా ఒకటి అవే అవుతుంది ప్రాసెస్. అండ్ మీ దాంట్లోనే ఎంతోమంది అనుకురు ఈ పూజలు చేసుకుంటే పోతే శైలి వాళ్ళకి పిల్లలు ఎప్పుడు కొడతారు అనేసి కొంతమంది కామెంట్ చేసారు. సో శైలికి శివకి కొద్దిగా గ్యాప్ ఇస్తున్నాం. అండ్ వెంకట్ పల్లవి బిజీ అయిపోయిండు, పల్లవికి కూడా అస్సలు రెస్ట్ లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది వినండి, నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఎందుకని నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, మగ్గం వర్క్స్ అనేది ఒక వర్క్ నాకు వచ్చింది, నేను 10 మందికి నేర్పియాలా. నాకు మగ్గం వర్క్ వీడియోస్ వేస్తే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ రావాలా, నా వీడియోస్ చూసి వేరే నేర్చుకొని వాళ్ళకి అనేది ప్రాఫిట్ రావాలన్నట్టు బిజినెస్ పర్పస్ ఈ యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసిన. బట్ అనుకోకుండా పెళ్ళి రావడంతో నేను బిజినెస్ అదే కంటిన్యూ చేసిన, మగ్గం వస్తే కంటిన్యూ చేసిన. అనుకోకుండా మా ఇంట్లో పెళ్ళి రావడంతో, పెళ్ళి బ్లాగ్ వేయడంతో మీ అందరికీ నచ్చింది కాబట్టి నేను ఫ్యామిలీ బ్లాగ్స్ అనేది మీ అందరినీ బాధ పెట్టద్దు అని చెప్పేసి అయితే నేను బ్లాగ్స్ కంటిన్యూ చేయడం జరిగింది. ఎవరిని బాధ పెట్టద్దు కాబట్టి బ్లాగ్స్ అనేది కంటిన్యూ చేసిన. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే, నేను ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పిన, నాకు నేను ఎప్పటి నుంచి అంటే నాకు ఒక మెచ్యూరిటీ మైండ్ వచ్చినప్పటి నుంచి బిజినెస్ ఉమెన్ లాగా ప్రూఫ్ చేసుకోవాలి, నేనంటూ ఏదో చూపించాలి నా పాపకి, నేను అన్ని విధాలుగా తల్లి తండ్రి అన్నీ అయ్యి రేపు ఏది ఆమెకి లేదు అని లోటు లేకుండా నేను చూసుకోవాలంటే నేను ప్రూఫ్ చేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. సో నేను దానికోసం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమైపోతుందంటే, ఈ బిజీలో పడి ఈ వ్లాగ్స్ అది అని చెప్పి నేను షాప్ వెతుకుతున్నా ఈ వీడియోస్ ఇవి అవి అనేసి మళ్ళా సరే ఇంకొక 2 డేస్, ఇంకా 3 డేస్ అని చెప్పేసి పోస్ట్పోండ్, అట్లా మొత్తం పోస్ట్పోండ్. సో నేను ఏదైతే నా ఫ్యూచర్, నా పాప ఫ్యూచర్ కూడా నేను ఆలోచించాలా. సో నేను బ్లాగ్స్ అనే డే 1 నుంచి ఫ్యామిలీ బ్లాగ్స్ అనే కంటిన్యూ చేస్తే నేను మీకు అదే ఇస్తుండే, ఒకవేళ నాతో కాకపోతే నేను డ్రాప్ అయిపోతుండే.
బట్ నేను అట్లా ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేను. ఛానల్ స్టార్ట్ చేసిన అంటే టూ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం అని ట్రై చేసిన అనమాట. అంటే టూ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఏందంటే చెప్తున్నా, యూట్యూబ్ ఛానల్లో నాకు అమౌంట్ రావాలి అండ్ నేను మగ్గం వర్క్ చేసుకుంటే నాకు అమౌంట్ రావాలన్నట్టు రెండు కలిపి రావాలన్నట్టు నేను స్టార్ట్ చేసిన. అండ్ నెక్స్ట్ కూడా అదే చేస్తున్నాం. మన వ్లాగ్స్లో నేను శారీస్ వేసుకుంటూ వచ్చిన స్టార్టింగ్లో. సో కొంతమంది ఉండి ఫ్యామిలీ బాగుంది కదక్క ఫ్యామిలీ వీడియోస్ వేయండి శారీస్ వేయకుండా అంటే ఇట నేను లాంగ్ వీడియోస్ అనేవి ఆపేసిన. రిక్వెస్ట్ని బట్టి మీ రిక్వెస్ట్ని బట్టి నేను చేసుకుంటూ వస్తున్నా. బట్ మీరందరూ బాధపడతారని చెప్పేసి నా బిజినెస్ని కూడా పక్కన పెట్టి నేను ఫ్యామిలీ వ్లాగ్స్ చేయడం జరుగుతుంది. అందులో ఇట మమ్మీ ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తుంది, ఫ్యామిలీ అంటే అందరూ, వెంకటన్న లేడు, శివన్న లేడు, శైలు లేదని చెప్పి ఊకే మెసేజ్ చేయకండి. మాకు రియల్గా చెప్పాలంటే ఇంట్లో టోటల్ ఫ్యామిలీ వెంకట్, శివ వ్లాగ్స్ ఇంపార్టెన్స్ ఇవ్వరు వాళ్ళు. వాళ్ళకి షాప్కి పోవాలా, వర్క్ చేయాలా, వర్కర్స్ వర్క్ చేయాలి, వీళ్ళు కూడా సొంతంగా దగ్గరుండి వర్క్ చేసి వచ్చిన పైసతోటే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. నిజంగా చెప్తున్నా, బ్లాగ్స్ ఇవాళ ఉంటే రేపు పోతుంది, యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఉంటుంది రేపు, ఏదన్నా కావచ్చు. ఎందుకు లాస్ట్ టైం టిక్టాక్ ఉంది డప్పని పడిపోయింది. సో అట్లా కాకుండా అనేది పడిపోతుంది అనేది కాదు, ఈ మజాకు ఈ హ్యాపీనెస్ అనేది ఉంటుంది, లైఫ్ టైం ఉంటుంది. బట్ ఇది లైఫ్, ఇది జీవితం కాదు మాకు. మాకు అనేది బిజినెస్ అనేది చాలా ఇష్టం అనమాట. ఇంట్లో మామూలుగా చెప్తున్నా, ఇప్పుడు నాకు కానీ, నేను పల్లవి, వెంకట్కి, శివకి, నా అక్కకి, అక్క ఇట ఇప్పుడు బాగా సంపాదిస్తాడు, అక్క ఇంట్లో కూర్చోాలంటే కూర్చోవచ్చు, బట్ కూర్చో తను టైలరింగ్ నేర్చుకుంది, నా టాలెంట్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలని ఆమె టైలరింగ్ చేసుకుంటుంది. సో అట్లా ఎటు కూడా చేస్తారు కదా అని మేము కూర్చునే టైం కాదు ఇంట్లో వరం. సో ఎవరిది వాళ్ళకి ఇప్పటి నుంచి డాడీ నేర్పించిండు. మాకు ఒకరి దగ్గరికి వెళ్ళి జాబ్ చేయడం పెద్ద ఇష్టం ఉండదు, మేము సొంతంగా ఓన్గా బిజినెస్ పెట్టుకోవాలని ఇష్టము. సో ఆ పర్పస్లో మాత్రము వ్లాగ్స్కి అయితే ఎవరు పెద్ద అంటే ఇంట్రెస్ట్ ఏం కాదు, కానీ నేను మీద పోవాలా, వాళ్ళు వాళ్ళ బిజినెస్ పని మీద పోవాలా. ఇంట్లో శైలుకి అయితే కొన్ని రోజులు ఇప్పుడు చాలా పెళ్ళైన కొత్తల పూజలు ఎక్కువ చేయించడం, పాపం బిడ్డకి రెస్ట్ ఇద్దామని ఫిక్స్ అయినాం. సో శైలుకి అయితే అట్లా రెస్ట్. అండ్ పల్లవి ఇట వర్క్ ఎక్కువ అయిపోయి వీడియోస్ అని అదని నేను అస్సలు మా ఫ్యామిలీ మెంబర్స్ని బాధ పెట్టలేదు. నాకు వ్లాగ్స్ కావాలా, వాళ్ళు అడుగుతారు, వీళ్ళు అడుగుతారు, ఇట్లా వేద్దాం అట్లా వేద్దాం అని చెప్పి వాళ్ళని స్ట్రెస్కి గురి చేయడం ఇష్టం లేదు నాకు అస్సలు, అస్సలు కాదు. ఇంకొకటి మమ్మీకి కాలికి ఫ్రాక్చర్ అయింది కదా, దెబ్బ తాకింది, మమ్మీ అస్సలు ఇంకా అవి సెట్ కాలేదు, ఆమెకు మస్తు పెయిన్ ఉంది. ఏదో జస్ట్ ఏంటంటే అందరి కోసం మేమైతే నిజంగా చెప్పాలంటే వేరే వాళ్ళు హ్యాపీ ఉండడానికి అని చెప్పి మాకు పెయిన్ ఉన్నా కూడా మేము ట్రై చేస్తున్నాం. మీరు అందరూ అడుగుతారు కదా వీడియోస్ వీడియోస్ అని చెప్పేసి. బట్ ఇప్పుడు కొన్ని రోజుల దాకా మా పిల్లల ఫ్యూచర్ మాకు ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకొకటి ఏమైందంటే ఇలా స్పెషల్గా చెప్పాలంటే బ్లాగ్స్ అండ్ పూజలు 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 అని చెప్పి పిల్లల్ని అయితే మస్తు నెగ్లెన్సి చేసినాము. స్కూల్ బుక్స్ ఓపెన్ చేసినాక పూజలు అయిపోయినాక నేనే షాక్ అయిపోయినా, శాంతి కానీ అద్భుత అని బుక్స్ ఓపెన్ చేసి చూస్తే అంత డౌన్ అయిపోయారు మా పిల్లలు. సో వాళ్ళ కెరియర్ కూడా మాకు ఇంపార్టెంట్. అండ్ వాళ్ళ ఏదైనా కానీ వాళ్ళకి బక్కగా అయిపోయారు పిల్లలు, వాళ్ళకి ఫుడ్ తినిపించాలి. ఇప్పుడు మీరు అన్నట్టు డైలీ వ్లాగ్స్ చేయొచ్చు, బట్ ఇప్పుడు అలా అన్నం తినుకుంటా వ్లాగ్స్ చేసినాం అనుకో, మా కాన్సన్ట్రేషన్ వ్లాగ్స్ మీదకి వెళ్ళిపోతుంది, ఇలా తినిపించే ఫుడ్ మీద పోతలేదు. సో కొన్ని రోజులు మాత్రం నేను ఇంకొకటి నిజంగా అంటే యూట్యూబర్స్కి కానీ చాలామందికి మన మన వాళ్ళే చాలామంది అంటారు ఈ మాట ఏమనంటే చాలా డిస్టి తాగుతుంది అక్క, డిస్టి తీసేసుకోండి, డిస్టి తీసేసుకోండి, మీ ఫ్యామిలీకి డిస్టి తాగుతుంది అంటే నేను నమ్మలేను. బట్ అది నిజమే. అంటే కొద్దిగా ఫ్యామిలీ మంచిగా ఉండేవారికి ఏమైందో కొంతమందికి, సో అట్లా అనిపించింది అనమాట. మాకే కొద్దిగా తక్కువ చేయాలని అనిపించింది. రియల్గా జెన్యున్గా చెప్పాలంటే మాకే వ్లాగ్స్ అనేటివి మా సంతోషాన్ని కొంతమంది ఓర్వలేకపోతున్నారు అనమాట, చూసే జనాలు కాదు మాకు తెలిసిన కొంతమంది. సో మా హ్యాపీనెస్ని వాళ్ళు తట్టుకోలేకపోతురు. మేము ఇంత హ్యాపీ ఉండేవారికి కొద్దిగా ఓర్వలర్ అంటారు కదా, అట్లా అవుతుంది. సో అందుకని చెప్పేసి మాత్రం వ్లాగ్స్ అనేటివి మరీ మొత్తానికి చెయ్యా, ఫ్యామిలీ వ్లాగ్స్ చేయమని కాదు, చేస్తాము బట్ ఒక లిమిట్ వరకు. ఏదైనా పెద్ద ఒకేషన్ ఉంది, ఏమైనా పూజలు ఉన్నాయి, లేదా ఇంకెక్కడికైనా వెళ్తున్నాం, ఇప్పుడు సమ్మక్క సారికి ఏది ఉంది మాకు అందరికీ అది, అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం నేను పక్కా చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, టూ డేస్ వ్లాగ్స్ చేయక నేను పర్సనల్గా వ్లాగ్స్ చేసుకుంటే ఏమైంది గొడవల, ఏమైంది కొట్లాడుకురా అంటారు కదా, అవన్నీ ఏం లేదు. నీకు వీడియోలో మధ్యలో ఇప్పుడు ఈ వీడియో కంటిన్యూ అవుతుంటే నేను మధ్యలో పోస్ట్ చేస్తా. ఇంట్రెస్ట్ ఆఫ్ క్యాల్కులేటర్. ఇంట్రెస్ట్ ఆఫ్ క్యాల్కులేటర్ సుకన్య సమృద్ధి. సుకన్య సమృద్ధి మీకు రికరింగ్ డిపాజిట్ ఆర్డీ అంటున్నాడు. అంటే ఏంటి అంకుల్? రికరింగ్ డిపాజిట్ అంటే మీరు అమౌంట్ మంత్లీ మంత్లీ కట్టాలి, మీరు ఫస్ట్ అమౌంట్ ఎంత వేయాలనుకుంటున్నారో అంతే అమౌంట్ కట్టుకుంటూ పోవాలి, ఎక్కువ తక్కువ వేయకూడదు.
అయితే 5 ఇయర్స్ అవుతుంటుంది 5 సంవత్సరాల అకౌంట్. అందులో కూడా డైరెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 7.5 ఉంది. ఇప్పుడైతే నేను ఏ టాప్స్ తెచ్చుకొని పోతున్నా అంటే నాకు గోల్డ్వి ఇయర్ రింగ్స్ అంతా సూట్ కావాలన్నమాట. సో ఎప్పుడు నేను ఎప్పుడు ట్రై చేయలే వేసుకుందాము అన్న ఆలోచన రాలే. బట్ ఇవి కొంచెం పెయిన్ వస్తున్నాయి ఊకే నై పడుకునేటప్పుడు ఇట్లా. అండ్ ఎప్పుడు అలవాట్లేదు బట్ కొద్దిగా అవి ఒక్కటి తెచ్చుకుంటే బాగుంటుంది అనిపించింది. సో ఇయర్ రింగ్స్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాను, చూపిస్తాను మీకు. తెచ్చుకున్నాక బాగున్నాయా లేవో మీరు చెప్పండి. నార్మల్గా నీకు మీద వచ్చిన అట్లాంటి కవర్లు నేను తీసుకురాపో. పైన నేను చూసుకోవాలా, నా ఇల్లు నేను చూసుకోవాలా, శామ్ గారిని చూసుకోవాలా. కింద ఉంటేనేమో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటేనేమో నీకేం పని పడలేదా, ఎప్పుడు మీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటావు అంటారు. సరే అట్లా అన్నారు కదా, ఆయన నాకు గిట్టే ఇల్లు ఉంది కదా, నేను మా పాప ఫ్యూచర్ చూసుకోవాలి. ఇప్పుడు కింద ఉంటే శాంగడు తినమంటే ఇటు అటు ఉరుకుతాడు, తింటాడు కదా అని బ్లాగ్స్ మీద పడి నేను వదిలేస్తున్నా. అదే పైన ఉంటే మంచి కాన్సన్ట్రేషన్ తోటి ఆమెకి ఏది కావాలో అడిగి స్పెషల్గా వండి తినబెడితే నాకు ఆ తృప్తి చాలు. నాకు ఇంకేం వద్దు, నా బిడ్డకు నేను కడుపు నిండి ఇంత బుక్క వండి నా చేతులతో వండి తినబెడతాయి. నా కళ్ళు ఉన్నంత సంతోషం ఇంకా ఏ దాంట్లో రాదు. నాకు డబ్బు లేకపోయినా నాకు ఏది లేకపోయినా సరే నా బిడ్డకి ఇంత కడుపు నిండా తిండి పెట్టాలా, అదే ఆమె ఏది అడిగిందో అది వండి పెట్టడం నాకు ఇష్టం. అండ్ ఇంకొకటి, పైన అందరూ హోమ్ టూర్ అడుగుతారు కదా అని చెప్పి అష్ట కష్టాలు పడుతున్నా హోమ్ టూర్ కోసం అయితే మస్తు ట్రై చేస్తున్నా అనమాట. హోమ్ టూర్స్ కోసం స్పెషల్గా ఉండాలని అనేసి సో ఆ బిజీలో ఉన్నాము. అండ్ వ్లాగ్స్ కంటిన్యూ చేయొచ్చు, ఎందుకు పలాకల వీడియోలు అసలు ఎందుకు నువ్వు అసలు అట్లా కాదు. మాకు తీసేంత టైము అండ్ ఓపిక ఉండలేదు, మరి వాళ్ళని తీసేంత టైం లేదు. నువ్వు ఎట్లా తీస్తున్నావు అక్క వ్లాగ్స్ అంటే నేను మిమ్మల్ని బాధ పెట్టొద్దు, ఉండి ఉండి మీకు బాగా ఎఫెక్షన్ ఎక్కువైపోయింది మా ఫ్యామిలీతోటి. ఆ ఫ్యామిలీతో ఎఫెక్షన్ ఎక్కువై సడన్లీ నేను వీడియోస్ ఆపేసాను అనుకో, నా మీద నేను వెళ్ళిపోయినా పొద్దున అవుతా రాత్రికి ఒకసారి చూసుకొని చేశాను ఈ మెటీరియల్ గిటర్ అని. అప్పుడు మీరు చాలా మిస్ అవుతారు, మస్తు హర్ట్ అవుతారని నా వంతు ప్రయత్నం. ఏదో టైం దొరికినప్పుడల్లా ఒక 2 మినిట్స్, టైం దొరికినప్పుడల్లా ఒక 2 నిమిషాలు అట్లా చేస్తున్నా. ఇంకా దానికి కాకుండా స్పెషల్గా కిందికి పోయి మా అమ్మలని సతాంచి అమ్మ వ్లాగ్స్ చేద్దాం అది చేద్దాం ఇది చేద్దామని ఎవరిని బాధ పెట్టాలని లేదు. మమ్మీకి హెల్త్ బాగాలేదు, మమ్మీ కాలుకి ఫ్రాక్చర్ అయినప్పటి నుంచి మమ్మీ డల్లుగా ఉంది. ఇంకా మమ్మీకి లైట్ ఫీవర్ గిట్ వచ్చింది, సో మమ్మీ డల్లుగా ఉంది. అందుకని మమ్మీని బాధ పెట్టదలుచుకోలే. అండ్ పల్లవికి అయితే స్పెషల్గా ఫుల్ రెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది పల్లవికి. అంటే ఇన్ని రోజుల దాకా లిలవాడి వర్క్ చేయడం వల్ల, ఎక్కువ వర్క్ అవ్వడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. అండ్ పల్లవికి అట్లా రెస్ట్, శైలుకి వచ్చి పెళ్ళైనప్పటి నుంచి పూజలైనాయి. సో శైలుకి బి రెస్ట్, ఇంకా షూ అయితే బిజినెస్ పర్పస్న వెళ్ళిపోతే పొద్దులు అవుతారు రాత్రి దాకా వస్తలేరు. ఇక నాది మీకు తెలిసిందే, నేను నెక్స్ట్ షాప్ అదేదని నేను బి బిజీ. నా వ్లాగ్స్ కిట కామెంట్ పెడుతారు అక్క ఇజ్జే అజ్జే అని, నాకు ఓపిక ఉండి ఓపిక అని కాదు నాకు ఇష్టం వ్లాగ్స్ చేయడము అండ్ అది రెండు చూసుకోవడం నాకు ఇష్టం. నాకు స్టామినా ఉంది బై, నేను నిజంగా చెప్తాను. నాకు ఒకసారి ఛాన్స్ దొరకాలి కానీ నేను అస్సలు వదిలిపెట్టా. సో నాకు అక్కడ అదే హ్యాండిల్ చేసుకున్న దమ్ము ఉంది, యూట్యూబ్ ఛానల్ చూసుకున్న దమ్ము ఇటు ఉంది. సో అట్లా అని చెప్పేసి, ఎందుకంటే నేను వాళ్ళని పర్సనల్గా పోయి మా ఫ్యామిలీని నేను బాధ పెట్టలేను, నా కోసం చేయండి చేయండి అని చెప్పి చెప్పలేను. అండ్ స్ట్రీట్ అది ఆగుతుంది, నిజంగా చెప్పాలంటే కళ్ళు ఊరుస్తలే కొంతమంది, ఇక అర్థం చేసుకోండి కళ్ళు అయితే ఊరుస్తలే కొంతమంది మా ఫ్యామిలీ అట్లుంటే. అందుకని చెప్పి కొంత వాళ్ళని బాధ పెట్టదలుచుకుంటే అంతే రీజన్, ఇంకా దానికన్నా మించి ఏం లేదు. మేము ఒకరికొకరం చాలా హ్యాపీగా ఉన్నాం, మధ్య మధ్యలో వీడియోస్ చేస్తుంటా చూడుర్రి మేము ఎట్లున్నామని. ఇంకొకటి, పిల్లల కెరియర్ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టినాం. అండ్ నిన్న పోయినాం, నిన్న 24ఆ నిన్న డేట్, నిన్న 24 అనుకుంటా, నిన్న దగ్గర దగ్గర మమ్మల్ని సబ్స్క్రైబర్సే పోస్ట్ ఆఫీస్ దగ్గర అండ్ ఇంటికి వచ్చి గోల్డ్ షాప్లో 8 మెంబర్స్ దాకా కలిసిరు. వాళ్ళకి తెలుసు ఆల్రెడీ మన, ఒకవేళ మన వీడియో చూస్తే కంటిన్యూ చేస్తే స్కిప్ చేయకుండా చూస్తే ఆ సబ్స్క్రైబర్స్ తెలుసు. 24th వెనస్డే జనవరి ఎవరెవరైతే మమ్మల్ని గాయత్రి అక్క యామిని అండ్ పార్షుట నుంచి వచ్చింది అమ్మాయి పేరు తెలియదు ఆమె అండ్ గోల్డ్ షాప్లో కలిసిండ్రు ఇద్దరు.
చాలా మంది కలిసిరన్నమాట. సో వాళ్ళ పేర్లు తెలియదు, వాళ్ళు ఇటు చూస్తే తెలుస్తుంది. వీడియోలు చేస్తలేరని మీకు అందరికీ క్వశ్చన్ మార్క్ వస్తుంది. వీడియో చేయకపోయినా మేము కంబైన్డ్ గానే ఉన్నాము, అవి యాడ్ చేసే స్కిప్స్ అయితే చూసుకోరి. గిది ముచ్చట టెన్షన్ వాడకూరి, టెన్షన్ పెట్టకూరి. అండ్ ఇంకొకటి ఏమవుతుందంటే అంటే కొంతమంది అక్కను మంచి చూస్తున్నావు, ఈ అక్కను మంచి చూస్తలే. సో నాకు బాధ అనిపిస్తుంది. పల్లవికి అరే శైలిని మంచి చూస్తున్నావు అంటారు కదా అక్క, శైలి నన్ను మంచి చూస్తారు, శైలిని మంచి చూస్తారు అంటారు. తో శైలితోడు ఇట్లా ఈ మిస్అండర్స్టాండింగ్స్ నా ఫ్యామిలీలో రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. సో మేము హ్యాపీగా ఉండాలనుకుంటే కొన్ని రోజులు ఈ వ్లాగ్స్ అవి ఇవి సందర్భం వచ్చినప్పుడు తీసా స్పెషల్ వ్లాగ్స్ అయితే వేసి నేనైతే ఫ్యామిలీకి ఫ్యామిలీని నజర్లో పడేటట్టు అయితే చెయ్యా. చాలా నజర్లో పడిపోతున్నాం మేము. సో అది సంగతి అనమాట. దానికి గొడవలు కొట్లాటలు పంచాలు ఏం కాలే. నేను మంచి వేణం, నేను ఏ టాక్స్ తీసుకున్నా, పిల్లలకి తీసుకున్నాం, పల్లవికి మమ్మీకి మాకు కొద్దిగా జ్యువెలరీ కలెక్షన్ చేసి ఉండే. నేను మంచి జ్యువెలరీ కలెక్ట్ చేసుకొని అన్నీ వేసుకొని వచ్చినాం. ఆయన పిల్లల పేరు మీద కొద్దిగా అంత సేవింగ్స్ చేద్దాం అనుకున్నాం. నేను పల్లవి అవి వేసుకొని వచ్చినాం, చాలా చేస్తున్నాం. కానీ అవి బ్యాక్ కెమెరా బ్యాక్ చేసినాం, కెమెరా ముందు వేస్తలే. ఒకప్పుడు అంటే అన్నీ చూపించేదాన్ని, నజర్ రాకొద్ది కాబట్టి ఇప్పుడు అన్నీ ఆపేసినాం. గంతే ముచ్చట కానీ ఇంకేం లేదు. అస్సలు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి, అస్సలు మీరు బాధపడకూరి, మమ్మల్ని బాధపెట్టకూరి. నా వ్లాగ్స్ నచ్చితే నేను కంటిన్యూ చేస్తా, ఓపిక తెచ్చుకొని మరి మీకోసం కంటిన్యూ చేస్తా. నా హెయిర్ సీక్రెట్ అడిగిరు అది చేస్తా. అండ్ ఇంకేవో అడిగి వంటలు అడిగిరు అవి అడిగిండ్రు. సరే కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో ఆన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కామెంట్ బాక్స్ అనేది ఆన్ చేస్తా. మీకు ఏమైనా బ్లాగ్స్ కావాలా నా నుంచి అంటే నాకు కామెంట్ చేయండి, నేను నాతోటి అయితే మాత్రం పక్కా చేస్తా. గిది ముచ్చట మన వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వీడియో వచ్చి మీకు యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అండ్ ప్రాసెస్ ఏంది అండ్ ఏది స్టార్ట్ చేస్తే మనకి యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ వస్తుంది అనేసి, ఏ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అంటే బిజినెస్ ఫ్యామిలీ ఏది స్టార్ట్ చేయడం వల్ల మనకు యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ వస్తుంది అంటే దానికోసం ఏమేమి కావాలో అది నెక్స్ట్ వీడియోలో వెళ్తా. థ్యాంక్ యూ, బాయ్.